అక్రమంగా లారీ ట్యాంకర్లో తరలిస్తున్న 1500 కేజీల గంజాయిని చెక్ పోస్ట్ పోలీసులు పట్టుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా చీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు. గంజాయి విలువ 1,15,5,500 రూపాయల విలువ ఉంటుందని పేర్కొన్నారు. రిలయన్స్ కంపెనీకి చెందిన పెట్రోల్ ట్యాంకర్లో 287 ప్యాకెట్లలో నింపిన 1500 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని అన్నారు. ఈ కేసులో రామ్ శంకర్ యాదవ్, జ్ఞానేంద్ర త్రిపాఠి అను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. मन की इनफॉर्मेश लारी मन की 12 टायर लारी इनपुट वे लारी नागालैंड नंबर अदे विधा टैंकर् लारी मन की इनपुट नागालैंड लारी मैं एजेंसी प्राथमिक वस्तु लारी पटक मन की इंत यूपी नीचे इधर मुद्दाई राम प्रकाश यादव अंड गायन त्रिपाठी वालू उ मुझे चक्ते दौरक తర్వాత మనము చాంబర్ బై చాంబర్ చూస్తే మధ్యలో ఉన్న రెండు చాంబర్స్ లో సుమారుగా 287 287 బ్యాగ్స్ దొరికాయి మనకి. మీ ముందు ఉన్న ఈ గాంజా 5 కేజీ ఈచ్ బ్యాగ్ ఉందా దగ్గర దగ్గరే 1530 కేజీస్ టోటల్ గాంజా. ఈ వర్త్ 1530 కేజీస్ కి 5000 లక్ష పెట్టినా 76 లక్షల వర్త్ ఉంటుంది గాంజాకి. ఇది కాక లారీ చూస్తే కూడా 25 లక్షలు పెడితే దగ్గర దగ్గరే 1 కోటి రూపాయలు గాంజా ప్లస్ లారీ కాస్ట్ ఉంటుంది. ఈ గాంజా కొంట ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకురావడం జరిగింది. నార్మల్ గా ఇలు ఇంతకు ముందు కూడా వచ్చారా బట్ ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి రిటర్న్ యూపీకి వెళ్లిపోయారా సో అందుకే దొరకలేదా మళ్ళా ఈసారి ఏం జరిగిందా వాళ్ళకి హైదరాబాద్ లో గాంజా ఇవ్వాలా అంటే చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు కొంట నుంచి వయా మారేడుమల్లి రంపచోడవరం రాజమండ్రి హైవేకి వచ్చారా. హైవేలో మళ్ళీ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటాయి కాబట్టి తిరిగి మన వయా కొవ్వూరు నుంచి జంగారెడ్డి గూడెం ఇటువైపు వచ్చారా. ఇక్కడే మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ లో దొరికిపోయారు.